సభ్యులు ఓడించారని ప్రజాన రాజకీయ నాయకులను గెలిపించారని సామాన్యులు పోటీ చేసే విధంగా ఎన్నికలు జరగాలని వీరయ్య అన్నారు. సంక్షేమ పథకాల అభివృద్ధితో రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 చేసినటువంటి కేసీఆర్ని మూడోసారి ప్రజలు ఎన్నుకుంటున్నారంటూ ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి సత్తుపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్యతో మా ప్రతినిధి చిర్రా రవి ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ విస్తృత ప్రచారం నడుస్తుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో సండ్ర వెంకట వీరయ్య గారు బీఆర్ఎస్ అభ్యర్థిగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. కారాయిగూడెంలో ఉన్నారు, తన విస్తృత ప్రచారంలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాయి. సార్ చెప్పండి, జనప్రభంజనంగా మీ ప్రచారం ఇంత హోరెత్తుతున్నారు, ప్రజల నుంచి ఎందుకు ఇట్లాంటి ఇంత స్పందన ఎట్లా వస్తుంది? నా పని విధానం, ప్రజలకు అందుబాటులో ఉన్న తీరు, కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ పని విధానమే ఈ బ్రహ్మరథానికి స్వాగతం నిదర్శనం. ఇవాళ ప్రభుత్వం ఏ వర్గానికి అన్యాయం చేయలే, ఏం తప్పు చేయలే. ప్రజల పరంగా కొన్ని అనుకున్నవి కాకపోవడానికి, కరోనాల వల్ల కొంత ఇబ్బంది జరగవచ్చు, కానీ కేసీఆర్ గారికి మించి సంక్షేమ కార్యక్రమాలు చేసిన వాళ్ళు స్వాతంత్రానంతరం ఏర్పడిన ప్రభుత్వాలు ఎవరున్నారని అడుగుతున్నా. ఇవాళ కళ్యాణ లక్ష్మి ఇచ్చినా, షాది ముబారక్ ఇచ్చినా, రైతు బంధు ఇచ్చినా, రైతు భూమి ఇచ్చినా, కేసీఆర్ కిట్ ఇచ్చినా, యాదవ సోదరులకు గొర్రెలు ఇచ్చినా, గౌడ సోదరులకి పన్ను గీత పన్ను వృత్తి మాఫీ చేసినా, రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినా, 24 గంటల కోతలు లేని కరెంట్ ఇచ్చినా, ఒక్క కార్యక్రమం కాదు, ఏ కార్యక్రమం చూసినా కేసీఆర్ గారి యొక్క పేటెంటకు, వారి యొక్క స్వీయ ఆలోచనతో అమలవుతున్న కార్యక్రమాలకు ఈరోజు తెలంగాణ యావత్తు స్పందన. ఇది తాత్కాలికంగా మేము అట్ల గెలుస్తాం ఇట్ల గెలుస్తామని ప్రకటనకే పరిమితం తప్ప, క్షేత్రస్థాయిలో కేసీఆర్ గారికి ప్రజాదరణ ఉంది. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అవుతారు. అంటే మీ మీద, అంటే ఇప్పటికి 3 సార్లు గెలిచిన సండ్ర వెంకటయ్య గారు 4వ సారి కూడా గెలుస్తారని ప్రజల నుంచి ఒక స్పందన ఉంటే, కొద్దిమంది కాంగ్రెస్ నేతలు మాత్రానికి గెలవరని బెట్టింగ్లు కూడా పెట్టే పరిస్థితిలో ఉన్నారు, ఏంటి దాని మీద? ఈ బెట్టింగ్ మాఫియా, బెట్టింగ్ సంస్కృతి, ఇది మేము ఆంధ్ర సరిహద్దులు ఉన్నాం. కొంతమంది కావాలని రాజకీయ కుట్రతో కుతంత్రంతో మైండ్ గేమ్ ఆడుతూ ప్రజల్ని మభ్య పెట్టేదానికోసం మేము కాంగ్రెస్ గెలిస్తే మీ దగ్గర ఇంత పంజం ఉందా అంత పంజం ఉందని గ్రామాలు వస్తున్నారు. అసలు మా వాళ్ళు ఎదురు తిరిగేసరికి ఎవరు రావట్లే. కానీ ఈ సంస్కృతి అసలు ఎట్లా కరెక్ట్ రాజకీయాలని అడుగుతున్నా. ఇప్పటికే యువతరం మత్తుకు బానిసై, గంజాయికి బానిసై, బెట్టింగ్ సై, చాలామంది ప్రాణాలు కోల్పోయిన ఈ సందర్భంలో ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ ప్రజల ద్వారా అభిమానం పొంది గెలవాలి, కానీ ఈ మైండ్ గేమ్ ఆడుతూ బెట్టింగ్స్ ద్వారా ఈ విష సంస్కృతి ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా. ఇప్పటికే చాలా కుటుంబాలను కూల్చిన చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి. మా నియోజకవర్గ అభ్యర్థి వాళ్ళ భర్తకున్నది, మరి రేపు ఏ రకంగా ఇట్లా మరి బలైన వాళ్ళకి ఏం చేయగలుగుతారు? రేపు 100% నేను గెలవటం ఖాయం. ఆయన మాటలు నమ్మి ఎవరన్నా బెట్టింగ్ పెట్టి రేపు ఆ కుటుంబాల సర్వనాశం అయితే నన్ను రాదుకుంటాడా? ఇది రాజకీయాలు ప్రజాదరణ పొందాలి తప్ప ఈ కల్చర్లు ఎంతవరకు కరెక్ట్గా ఇంతకుముందు లేదు. మరి కొత్త తరహా రాజకీయానికి వాళ్ళు తెరదించారు. దీనికి తప్పనిసరిగా ప్రజలకు గుణపాఠం చెప్తారు. అంటే కాంగ్రెస్ ఒక సీనియర్ నేత సాంబాని చంద్రశేఖర్ లాంటి ఒక రాజకీయ ఉద్దండుడుగా ఉన్నటువంటి వ్యక్తి కూడా, అట్లాగే మానవతరాయ లాంటి వ్యక్తులు కూడా, అంటే బీఆర్ఎస్లోకి రావడం వెనక అంటే ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ఏం లేదు, వాళ్ళు నిబద్ధత కలిగిన మేము కాంగ్రెస్ కార్యకర్తలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమే పార్టీని కాపాడినాం. కనీసం టికెట్ ఇస్తున్నామని నాతో సంప్రదించలే. ఒకవేళ ఇవ్వకపోవటమా ఇవ్వటమా సెకండరీ, కానీ నన్ను సంప్రదించాలి కదా, మినిమం మర్యాదగా చేయాలి కదా అనేది సంబాని గారు. ఒక ఉస్మానియా యూనివర్సిటీలో సర్వసం కోల్పోయి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మాకు రాహుల్ గాంధీ గారు టికెట్ ఇస్తానని చెప్పి మోసం చేసిన అనేది వారు. అంటే వాళ్ళిద్దరికీ కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసింది కాబట్టి వాళ్ళు బయటకు వచ్చారు. అంటే చివరిగా మొత్తంగా మీరు ఈ నియోజకవర్గంలో నియోజకవర్గ ప్రజలకు కానీ జిల్లా ప్రజలకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ఇలా కార్పొరేట్ రాజకీయాలు నడుస్తున్నాయి, ప్రజా రాజకీయాలు నడవాలి. ఇలా సామాన్యుడు రాజకీయాలు చేసే రాజకీయాలు రావాలి. డబ్బులు సంచులో దిగివచ్చి మాలాంటి సామాన్యుల మీద స్వారీ చేస్తే ఈ ప్రజాస్వామ్యం కూనవుతుంది. ఇది తాత్కాలికంగా వాళ్ళు ఆనందపడవచ్చు, కానీ ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రజలు ఇట్లాంటి కార్పొరేట్ శక్తుల నుంచి విముక్తి కలిగి, నిజాయితీ కలిగి, సంక్షేమం చేసి ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వాన్ని ఎన్నుకున్నప్పుడు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది. ఆ దిశగా ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. కార్పొరేట్ శక్తుల్ని ఓడించండి, ప్రజల నాయకుల్ని గెలిపించండి అని చెప్పేసి ఏదైతే సండ్ర వెంకట వీరయ్య గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రా రవి, 99 టీవీ, సత్తుపల్లి.